హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. సో ఈరోజైతే నేను మీకు కొన్ని కలెక్షన్ చూపిస్తానండి, చూసేయండి. సో ఇవైతే మా ఇంట్లో మేము నార్మల్గా తీసుకుని పెట్టుకున్న స్టాచ్యూస్ అన్నమాట. అంటే పూజ దగ్గర అని ఏం కాదు, నార్మల్గా ఇదేంటి ఫ్రంట్ రూమ్లో సెట్ చేసుకున్నాయి, ఊరికే చూపిస్తున్నా అనమాట. సో ఇవైతే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం యాజ్ యూజువల్గా పర్చేస్ చేసిన ఐటమ్స్ అండి. ఇదైతే ఆల్రెడీ ఈ చైర్లో కూర్చున్న వినాయకుడు చాలా డేస్ నుంచి అందరూ అడుగుతూనే ఉన్నారు కదా, బట్ ఇదేనండి ఆ స్టాచ్యూస్. సో మీకు ఊగుతున్నాయా లేదా, ఎలా ఉన్నాయి ఏంటి అని కొంతమందికి డౌట్ అనమాట. సో ఐడియల్ అయితే చాలా బాగుందండి. వీటిలో అయితే మనకి 2 సైజెస్ ఉన్నాయి. ఈ మధ్య మరి ఏమైనా డిమాండ్ పెరిగిందేమో తెలియదు కానీ చాలా బిగ్ సైజ్ కూడా వచ్చిందండి. అప్రాక్స్గా 1 ఫీట్లో కూడా వచ్చింది. నేను అది ఫోటో తీసేదాన్నే మిస్ అవ్వానన్నమాట తీయడం. సో ఈ స్మాల్ ఐటమ్స్ అయినా కూడా చాలా బాగున్నాయి, షోకేస్లో పెట్టుకున్నా, ఇంకా పిల్లల స్టడీ రూమ్లో అది పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. జనరల్గా మనం దేవుడికి దండం పెట్టిస్తాము రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటి, నార్మల్గా స్టడీ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి, చాలామంది పెట్టిస్తూ ఉంటారు నార్మల్గా పెట్టుకోమన్నట్టు. సో వాళ్ళ స్టడీ రూమ్లో ఇలాంటిది ఒకటి ఉంటే చాలా బాగుంటుంది, అది కూడా స్టడీ చేస్తున్నట్టు వినాయకుడైతే ఇంకా బాగుంటుంది, అలా బాగా యూజ్ అవుతుందని నాకు అనిపించింది. సో ఈ పీసెస్ అయితే రెగ్యులర్గా చాలామంది అడిగారండి, ఆల్రెడీ నాకు అమౌంట్ పే చేసేసి మీ దగ్గరే ఉంచేయండి, ఎప్పుడు వస్తే అప్పుడు తీసేసి ఉంచండి అని. ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయండి. మళ్ళీ ఇంకొక ఓన్లీ 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి, ఎవరికైనా కావాలి అంటే వెంటనే కాంటాక్ట్ చేసి దీన్ని పర్చేస్ చేయొచ్చండి మీరు. యాక్చువల్గా ఇది చాలా యునిక్ పీస్ అన్నమాట. ఈ పీసులు కూడా చాలా బాగుంటాయండి. మోడల్గా నేను ఆల్రెడీ పెట్టి చూపించాను, వీటిలో స్టాచ్యూస్ పెట్టి పెట్టుకోవచ్చు మనం దేవుడి విగ్రహాలు ఏవైనా. ఇంకొకటి ఇదేంటంటే, చాలామంది తులసం దగ్గర దీపాలు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ తులసం దగ్గర పెట్టుకునే దీపాలు మనకి చుట్టూరు ఇలా జల్లెడ కూడా వస్తుందన్నమాట. కొంతమంది మట్టి వెలిగిద్దాము, పర్టికులర్గా కొన్ని పూజలు చేసినప్పుడు మట్టి వెలిగిద్దామని వెలిగిస్తారు, అప్పుడు కూడా ఓన్లీ మనం ఈ జల్లెడ ఒకటి తీసి పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో అలా కూడా 2-in-1 పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మట్టివే పెట్టాలి అని అనుకున్నప్పుడు మట్టివి పెట్టేయచ్చు, లేదు రెగ్యులర్గా మాకు కావాలి దీపారాజినప్పుడు ఇది అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి అనుకుంటే ఇలా కూడా ఉంటుంది, ఆప్షన్ అయితే మనకు ఉందండి. సో రెండిటికి ఇవైతే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్నాయి. చాలా రోజుల తర్వాత నేను విజిట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే మా మదర్ తీసుకున్నారు, నేను విలేజ్లో లేకపోవడం వల్ల మా మదరే అంత పర్చేస్ చేసేవారు. సో ఆవిడకి వీడియో తీయడం కుదిరేది కాదు, జనరల్గా అలా తెచ్చినవి తెచ్చినట్టు పంపించేసేవాళ్ళం, అలా అవ్వేదండి. సో నేను కొంచెం లీజర్గా ఉన్నాను కదా అని చెప్పేసి నేనే విజిట్ చేసి షాపింగ్ చేసి విలేజ్కి వచ్చానమాట ఊరైతే. ఇవన్నీ అయితే నేను అలా తీసానండి ఫొటోస్, అవి కూడాను మీ అందరితో కూడా షేర్ చేద్దాం కదా వీడియోస్ అని. ఇదైతే 2 లీటర్ కెపాసిటీ అండి, 1.5 లీటర్ 2 లీటర్ కొంచెం తక్కువ, 1.5 లీటర్ అయితే ఎగ్జాక్ట్గా పడుతుంది, అప్రాక్స్గా 2 అయితే పట్టేస్తుందండి. బట్ మనం కాచుకోవడానికి వీటికి అంటే నేను అలా చెప్పలేను, ఫుల్గా అయితే ఒక 2 పడుతుంది అన్నమాటకి చెప్పగలనండి. ఇంకా రైస్ కుక్ చేసుకోవడానికి అది అంటారా, అప్రాక్స్గా నేను లీటర్ బట్టి చెప్తే మీకే ఒక ఐడియా వస్తుంది ఎంత కుక్ చేసుకోవచ్చు రైస్ అయితే ఏంటి అని. ఈ బౌల్స్ మనకి పర్టికులర్గా ప్రసాదాలు కుక్ చేసుకోవడానికి, పాలు పొంగించడానికి, రైస్ వీటికైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలామంది వీటిలో ఉప్మా అని చెప్పేసి టిఫిన్ ఐటెం చేయడం, ఇంకా పప్పు చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో నేనైతే స్వీట్ అని కూడా చెప్తున్నాను కదా ఆల్రెడీ. సో ఇంకా ప్లేట్స్ వచ్చేసేటప్పటికి వీటి మీద సెట్ అయ్యే ప్లేట్స్ కూడా చూసాను అన్నమాట, వాళ్ళంటే వాటి మీదకి సరిపడా సెట్లా ఉండే లాంటి ప్లేట్ అవి కూడా నేనే సెట్ చేసి చూశానండి ఫైనల్గా అయితే. కానీ ప్లేట్స్ మట్టుకు అయితే చాలా బాగున్నాయండి. ఈ కిందవి కూడా హెవీ వెయిటెడ్ ఐటమ్, ఆల్రెడీ ప్రీవియస్గా పర్చేస్ చేసే వాళ్ళందరికీ తెలిసిందే అవన్నీ హెవీ వెయిటెడ్ ఐటమ్ అని చెప్పేసి. ఇంకా రీసెంట్గా అయితే మనం ఒక అట్టల రేకాట్లోస్ అయితే పంపించాము, జస్ట్ మన వాళ్ళు ఓన్లీ అట్లో ఊసి అడిగారు. సో అదన్నమాట, ఇదైతే ఒక్కొక్కరు ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు కదండి ఏది యూజ్ చేసినా. సో వాళ్ళైతే అది అడిగారనమాట. ఇంకొకటి ఇవన్నీ అయితే ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, స్కిప్ చేసేయచ్చండి. నేను నార్మల్గా ఆ కలర్ మీద కన్నా ఈ కలర్ మీద ఇంకా బ్రైట్గా కనిపిస్తున్నాయి కదా అన్నట్టుగా షేర్ చేశాను. అసలు చాలా రోజుల నుంచి కొన్ని వీడియోస్ పెడదాము అని అనుకుంటున్నాను, బట్ అస్సలు అవ్వట్లేదండి.
ఫైనల్గా అయితే ఈరోజు నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ పెడుతున్నానమాట. ఇంకా అప్కమింగ్ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో ఫర్ ష్యూర్ నేనైతే నిజంగా ఇంకా చూసే కొలది చూడొచ్చు మనం. బాగున్నాయి ఐటమ్స్ రోజు బాగుంది, రోజు ఏదో ఒక కొత్త ఐటెం చూపిస్తాను అని అంటారు కదా, నిజంగానే ఈసారి కొత్త ఐటెం చూపించావు ప్రియ అని అనిపించేలాగా మీకు నేనైతే నెక్స్ట్ వీడియో షేర్ చేస్తానండి. ఎందుకంటే నేను విజిట్ చేశాను అంటే పర్టికులర్గా కంపల్సరీ వీడియో తీస్తాను ఆటోమేటిక్గా. సో ఆ వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను ఆ వీడియోలో తీసినవి అయితే. ఇంకోటి ఏంటంటే వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే కింద మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కనుక ఈ ఐటమ్స్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఇంకేమి చెప్పాలంటే ఇవి చాలా రోజులైందండి అసలు వీడియో చేసేంటి మాట్లాడి మీ ఒకేసారి కనిపించి చేద్దామని కూడా ఉంది, బట్ ఇంకే ఎప్పుడు టైం సెట్ అవుద్దాం నేను కూడా ఆలోచిస్తున్నాను అన్నమాట. సో వీడియో నచ్చి మెటీరియల్స్ కూడా మీకు నచ్చినట్టు అని అనిపిస్తే ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్ అండి మన అజ్రం నుండి. సో మనకి అక్కడి నుంచి వచ్చినాయి అంటే మీకు తెలిసిందే, అఫ్ కోర్స్ ఎంత మంచి ఐటమ్ వస్తుంది బ్రాస్లో ఎలాంటి డౌట్ ఉండదు, మనం ఇంకా నమ్మకం పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి అనిపిస్తుంది కదా అలాంటి ఐటెం అనమాట. ఇదంతా ఫుల్ గోల్డ్ షైనింగ్లో మంచి ఫినిషింగ్లో వచ్చే ఐటెం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.